నెల్లూరు జిల్లా సంగమండలం అమరపనాయుడు కండ్రిగ గ్రామంలో ల్యాంకో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి శుభముహూర్తాన ఇంటి వద్ద నుండి వృద్ధాశ్రమంకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమంలో ఉన్న కృష్ణ మందిరం వద్ద హోమాలు చేశారు. అనంతరం ఆశ్రమంలోని గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ ఆశ్రమంలో ఉన్న గోశాలను సందర్శించి గోవులకు ఆహారం అందించారు. అనంతరం స్వగ్రామం సమీపంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువను సరదాగా కాలినడకన వచ్చి పరిశీలించారు. కాలువ వద్ద సంతోషంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన తల్లి లగడపాటి రామలక్ష్మమ్మ ఆధ్వర్యంలో నూతనంగా వృద్ధాశ్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అసలు